28వ తేదీ సాయంత్రం ఆర్జీటీయూ జీఎంఆర్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటీయూ ఆర్జీటీయూ బ్రాంచ్ కార్యదర్శి కుంట ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు సిటీ న్యూస్తో మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించబడాలంటే పోరాటాలతోనే సాధ్యమవుతుందని, దీనిలో భాగంగానే రేపు ఆర్జీటీయూ జీఎం ఆఫీస్ ముందు నిర్వహించే ధర్నాలో పాల్గొనాలని సూచించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటే సిఐటీయూతోనే సాధ్యమవుతుందని, కార్మికులకు ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ సిఐటీయూ నిలబడుతుందని తెలిపారు. సమష్టి కృషితో కార్మికులు సాధించిన లాభాల వాటా తదితర అంశాలను కార్మికులకు అందేలా సిఐటీయూ ప్రణాళిక రూపొందించడం జరిగిందని వివరించారు. ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని, అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతామని తెలిపారు. రేపు జరగబోయే జీఎం ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అందరూ కలిసికట్టుగా రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది యూనియన్కు సంబంధించిన సమస్యల కోసం కాదు మేము చేసేది. కేవలం కార్మికుల సమస్యల మీద 13 డిమాండ్ల మీద మనము సంతకాల సేకరణ చేసినాము. అదేవిధంగా గేట్ మీటింగ్ నిర్వహించుకున్నాము. అదేవిధంగా డిపార్ట్మెంటల్ వైజ్గా మెయిన్ల వారిగా కూడా ఒక మనము మెమోరాండం ఇచ్చినాము. అదే దానిలో భాగంగానే రేపు జరగబోయే కార్యక్రమము ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే రాబోయే రోజులలో మనకు ఏవైతే కావాలనుకుంటున్నామో, గత కొద్ది సంవత్సరాల నుంచి ఏవైతే పెండింగ్లు ఉన్నాయో అంశాలన్నింటినీ మనము సిఐటీగా నెరవేర్చుకునే దిశగా ప్రయాణం చేస్తున్నాం. దానికి కార్మికులందరూ మద్దతు ఇచ్చి కార్మికులందరూ కలిసికట్టుగా ఉండాలని, కార్మిక సంఘాలు కూడా కలిసికట్టుగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మనము పెట్టుకున్న అంశాలలో మొట్టమొదటగా మనకు పెరెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్, రాబోయే 2 నెలలలో పెరెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేది కనుక రాయితీ కనుక కల్పించగలిగితే 2 నెలల తర్వాత మనకు శాలరీస్ ఎట్లా వస్తాయో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా సొంతింటి కళ కానీ, అదేవిధంగా మారుపేర్లు కానీ, అదేవిధంగా ప్రమోషన్లు కానీ, అదేవిధంగా 190 మాస్టర్స్ చేసిన బదిలీవర్తలను జనరమాజు చేసే విషయం కానీ, సిఎంపిఎఫ్ వడ్డీ రేట్ 0.1% తక్కువ కడుతున్నారు ఆ విషయమే కానీ, ఇట్లా పలు సమస్యల మీద మనం సేఫ్టీగా పోరాటం చేస్తూ ఉన్నాం. దాన్ని సింగరేణి వ్యాప్తంగా అన్ని మైళ్లలో, అన్ని ఓసీపీలలో, అన్ని డిపార్ట్మెంట్లలో సంతకాల సేకరణ చేసి పెద్ద ఎత్తున సిఎండీఎండి గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని సాకారం చేసుకోవడానికి మా వంతు కృషిగా మేము చేస్తున్నాము. దాన్ని మీరందరూ మద్దతు ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ రేపు జరగబోయే ధర్నాకు సాయంకాలము 5 గంటలకు జీఎం ఆఫీస్ ముందుకు రావాలని మిమ్మల్ని అందరినీ పిలుపునిస్తా ఉన్నాము.